ఇటీవల దయ్యాలు బాగా పాపులర్ అయిపోతున్నాయి. ఆ మధ్య హైదరాబాద్ నగరంలోని ఓ ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయంటూ యూట్యూబర్స్ తమ ఛానళ్లలో హోరెత్తించారు. ఈ ఘటన మరవక ముందే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని డిఇఓ ఆఫీసులో దయ్యం సంచరిస్తోందనే వార్త సంచలనం రేపింది. అర్ధరాత్రి దాటిన తర్వాత డిఇఓ ఆఫీస్ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయట. అంతేనా, అక్కడ సిబ్బందికి అప్పుడప్పుడు వింత ఆకారాలు కూడా కనిపిస్తున్నాయట. దాంతో అటువైపు వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఆదిలాబాద్ పట్టణం కేంద్రం నడిబొడ్డున వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు పోతవేటు దూరంలో డిఇఓ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం వెనుక నిర్మానుష ప్రాంతం ఉండటం, గతంలో ఆ ప్రాంతంలో ఓ హత్య జరగటం, అలా చనిపోయిన వ్యక్తి ఆత్మే ఇలా సంచరిస్తోందన్న ప్రచారం కూడా ఉంది. దాంతో డిఇఓ కార్యాలయం సిబ్బంది ఆఫీస్ కు వెళ్లాలంటే వణికిపోతున్నారు. తాజాగా ఓపెన్ స్కూల్ పరీక్షల జవాబు పత్రాలు ఈ డిఇఓ ఆఫీస్ లో భద్రపరిచారు. అక్కడ సెక్యూరిటీగా ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లను నియమించారు. నైట్ డ్యూటీకి వచ్చిన ఓ కానిస్టేబుల్ కు డిఇఓ కార్యాలయంలోని ఓ రూమ్ నుండి వింత శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని వెళ్లి చూసిన అతనికి ఏమీ కనిపించకపోవడంతో అక్కడే వాచ్మెన్ గా పనిచేస్తున్న వ్యక్తిని విషయం ఏంటని అడిగాడు. కొంతకాలంగా ఇక్కడ అలా శబ్దాలు వినిపిస్తున్నాయని, అందుకు కారణం దెయ్యమేనని చెప్పడంతో కానిస్టేబుల్ కాస్త భయపడ్డాడు. అక్కడ పనిచేసే ఓ ఉద్యోగి ఎందుకైనా మంచిదని ఓ భూత వైద్యుణ్ణి తీసుకొచ్చి చూపించాడు. అతను కూడా అక్కడ దెయ్యం ఉందని చెప్పడంతో ఈ వార్త దావానల్లా పాకిపోయింది. ఇక జనాలు భయంతో అటు పక్క వెళ్లడమే మానేశారు. దాంతో డిఇఓ రంగంలోకి దిగారు. ఉద్యోగులు స్థానికుల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టేందుకు జన విజ్ఞాన వేదిక సభ్యులను కార్యాలయానికి రప్పించి రాత్రంతా అదే రూమ్ లో బస చేసేలా ఏర్పాటు చేశారు. వారంతా ధైర్యంగా అక్కడ బస చేసి దెయ్యం లేదని నిరూపించారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అదే రాత్రి డిఇఓ కార్యాలయంలోని మహిళల బాత్రూమ్ లో మరుగుదొడ్డి పగిలిపోవడంతో ఆ భయం మళ్లీ మొదలైంది. అయితే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, ఈ డిఇఓ ఆఫీస్ చుట్టుపక్కల మొత్తం అపరిశుభ్రంగా ఉన్నాయి, పిచ్చి మొక్కలు పెరిగినాయి. ఆ పిచ్చి మొక్కలు పెరిగిన తర్వాత దాని చుట్టుపక్కలనే చికెన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ చికెన్ సెంటర్లో వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, రాత్రిపూట ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పందులు, పంది కుక్కులు, తర్వాత రకరకాల జంతువులు వచ్చి తినడానికి అవకాశం ఉంటుంది. అవి ఏం చేస్తే, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ చెట్ల మధ్య నుంచి వచ్చేటప్పుడు కూడా చప్పుడు వస్తుంటుంది. ఆ చప్పుడు వల్ల వీరు ఆ శబ్దాన్ని విని ఇక్కడ వీళ్ళు భయపడడం అనేది జరిగింది అన్నమాట. ఆ విషయంలో దాన్ని ఏం చేశారంటే, అభూత కల్పనలతో ఇక్కడ దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయని చెప్పేసి దాన్ని చెప్పడం జరిగింది. దాన్ని మరి మేము తెలుసుకోవడానికి కోసం రాత్రి ఇక్కడనే పడుకున్నాం. పడుకుంటే మాకు రాత్రి మాత్రం ఎటువంటి శబ్దాలు రాలేదు. మేము చాలా పరిశీలన చేసినాం. కాబట్టి ఆధునిక సమాజంలో కూడా ఈ విధంగా జనాలు నమ్మడం వల్ల నష్టపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.